అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలా హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముత్కా తేడా లేకుండా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో మళ్ళా హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం ఉంటుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. వాళ్ళ రంగురంగుల కలర్ అనేక రకాల కలర్స్ తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకుంటున్నామో అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో, మన నిత్య జీవితం కూడా ఒక మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, ఒక మంచి ఆలోచనతోని హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి. ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హోలీ పండుగ జరుపుకోవాల్సిందే. కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ హోలీ పండుగను జరుపుకోవాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. నా